గారు ఏమన్నారంటే ఏదో గంగిరెడ్డి చెప్పాడు అన్నదాన్ని సిబిఐ చెప్పినట్టుగా ప్రచారం చేస్తున్నారు అని అన్నారు శ్రీకాంత్ రెడ్డి గారికి మరి పూర్తిగా ప్రత్యక్షం చదివారో లేదో నాకు తెలియదు పూర్తిగా ఈనాడు ఆంధ్ర జ్యోతి చదివారో లేదో కూడా నాకు తెలియదు ఆ పేపర్లలో కూడా ఇదే మాట ఉంది గంగిరెడ్డి గారు ఈ రకంగా చెప్పారనే ఉంది అదే కన్ఫెషన్ స్టేట్మెంట్ లో ఇతన్ని ఈ సంవత్సరం సమ్మేర్ ఇన్ మార్చ్ 3rd అంటే సుమారు ఒక 8 నెలల క్రితం ఢిల్లీ సిబిఐ వాళ్ళు పిలిచినప్పుడు దేవిరెడ్డి శంకర్ రెడ్డి అనే వ్యక్తి నాకు డైరెక్ట్ గా మాట్లాడి ఫలానా ఫలానా వాళ్ళు ఉన్నారు అని చెప్పి నాకు చెప్పాడు అని చెప్పి స్పష్టంగా ఎర్రగంగిరెడ్డి కాకుండా యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి మరి అక్కడ మా పార్టీ వ్యవహారాలను ఆ జిల్లాలో ఎస్పెషల్లీ ముఖ్యమంత్రి గారు పనుల ఒత్తిడిలో ఉంటారు కాబట్టి ఆ అసెంబ్లీ నియోజకవర్గంలో మరి అన్నీ తానే చూసుకునే శంకర్ రెడ్డి గారు చెప్పారు అని చెప్పి చెప్పడం జరిగింది ఇదే శంకర్ రెడ్డి గారి గురించి గతంలో ఒక నన్ను పోలీసులు నిర్బంధించక ముందు చెప్పాను ఒక నెల ముందు అతను ఇక్కడికి వచ్చాడు ఇలా మాట్లాడుతున్నారు ఇలా డిస్కషన్లు అవుతున్నాయని అది వేరే సందర్భంలో బట్ ఐఎమ్ ఓన్లీ మెన్షనింగ్ ఫర్ ద రిలవెన్స్ సో ఆయనకు కూడా చెప్పారని చెప్పి ఇతని కన్ఫెషన్ స్టేట్మెంట్లో ఉంది మరి దాని గురించి సాక్షిలో కనీసం మాట మాత్రంగా అయినా ప్రస్తావించాల ఎందుకు అంటే స్పేస్ దానికి ఇంతే స్పేస్ ఇచ్చి ఉంటారు సాక్షిలో అందుకని చెప్పి బహుశా రాసి ఉండకపోవచ్చు నేను చెప్పేది శ్రీకాంత్ రెడ్డి గారు చెప్పినట్టు ఒక ఎర్రగంగిరెడ్డి చెప్పిందే కాదు శివశంకర్ రెడ్డి కూడా చెప్పింది కూడా అతను అందులో ప్రస్తావించడం జరిగింది ఇక నేను అనుమానం లేకుండా నిస్సందేహంగా స్థలానికి దీనికి సంబంధం లేదు అని ఎందుకు చెప్తున్నానంటే యూ పీపుల్ కెన్ క్రాస్ చెక్ అండ్ క్రాస్ ఇంటర్ప్రిట్ ఏంటంటే వాళ్ళు చెప్పింది ఒక 8 కోట్లు వచ్చింది అని చెప్పి చెప్పారు ఇతనికి చెప్పుండొచ్చు ఆ దస్తగిరికి చెప్పుండొచ్చు అందులో నాకేదో వాటా రావాలి అని అంటే నిజమే అనుకుందాం ఒక క్షణం అది నిజం కాదని నాకు తెలుసు అది ఎందుకు జరిగింది ఆ స్థలం ఏంటి అనే డీటెయిల్స్ కూడా నాకు ఐడియా ఉంది అది రౌడీ సెటిల్మెంట్లు ఈ టైప్ కాదు ఒక వ్యక్తికి అప్పిస్తే చిన్న అమౌంట్ ఇప్పుడో 25 ఏళ్ళ క్రితం అప్పు తీర్చలేదు ఆ డబ్బుతో ఇంకొంత డబ్బు వేసి రాధాకృష్ణమూర్తి అనే వ్యక్తి యలహంక దగ్గర అది ఒక పల్లెటూరుగా ఉన్నప్పుడు ఎయిర్పోర్ట్లు ఏమి రానప్పుడు అక్కడ కొనుక్కున్న స్థలం డిస్ప్యూట్స్లో ఉంటే మీ బాకీ నిమిత్తం అందులో కొంత డిస్ప్యూట్ సెటిల్ అయితే కొంత ఇస్తాను అంటే దానికోసం ప్రయత్నమే చేయటం జరిగింది అందులో రూపాయి వచ్చింది లేదు ఈరోజు వరకు అది సెటిల్ అయింది లేదు సో ఒక ఇల్యూజనరీ ఎపిసోడ్ని పెట్టి ఏదో స్థలం కోసమే అంటే ఈ డ్రైవర్కి చెప్పుండొచ్చు స్థలం కోసమే ఇదేదో జరిగినట్టు నిజంగా గంగిరెడ్డి అన్న వ్యక్తికి ఆ 8 కోట్లే నిజం అనుకుందాం ఫర్ సపోజ్ పోని ఈయన అతను అనుచరుడు అంతే పోని అతనికి ఒక 20% 25% 2 కోట్లు ఇస్తాడని అనుకుందాం మరి 5 కోట్ల రూపాయలు మరి ఆల్రెడీ మరి సుపారీ ఇచ్చారే మరి ఇతనికే డ్రైవర్కే 1 కోటి రూపాయలు ఇచ్చి అందులో మళ్ళీ సునీల్ యాదవ్ నాకు ఒక పాతికి కావాలి బ్రదరు
ఇంక మళ్ళీ ఇచ్చేస్తాను, మా అందరికీ కూడా అడ్వాన్సులు ఇచ్చారు, నీ దాంట్లో పాతి తీసుకుంటానని చెప్పని హత్య అయిన తర్వాత ఇంకో 4 కోట్లు ఇతనికే ఇస్తాను, షేక్ దస్తగిరికే 4, మొత్తం 5, ఒకటి అడ్వాన్స్. అతను మొన్నా అని చెప్పుల వ్యాపారి దగ్గర పెట్టుకున్నాడు. సో ఇంత డబ్బు ఫ్లో అయింది అంటే 2 కోట్లు, ఒకవేళ ఇల్యూషనరీ కాంట్రాక్ట్లోనే 2 కోట్లు రావాల్సి ఉంటే దానికి అతను ఇంత ఖర్చు పెట్టి, గంగిరెడ్డి, ఎర్ర గంగిరెడ్డి ఇంత ఖర్చు పెట్టి మరి 5 కోట్లు అడ్వాన్స్ ఇస్తాడా? మరి బ్యాలెన్స్ ఇంకొక 35 కోట్లు కమిటీ అయ్యాడని కూడా ఇతను చెప్పాడు కదా. మరి 2 కోట్ల ట్రాన్సాక్షన్కి వలన వచ్చిన కోపానికి 40 కోట్లు అతని వ్యక్తిగత కోపానికి బుద్ధున్నాడు ఎవడైనా ఖర్చు పెట్టుకుంటాడా? సో దీన్ని బట్టి అర్థమైంది ఏంటి, ఇది కారణం కానే కాదు, కారణం ఈ సంథింగ్ ఎల్స్. అదేంటన్నది అఫ్కోర్స్ సిబిఐ తేల్చాలి, అదేంటన్న దాని జోలికి నేను వెళ్ళాలా? ఇది కారణం కాదు అని మటుకు నేను స్పష్టంగా చెప్తున్నా, ఇది కారణం కానే కాదు. ఇంకా ఇంకొంచెం ఆయన పరువుని తగ్గించేలా, బజార్కి ఇచ్చేలా ఎవరు వారి తల్లి గురించి ఏదో మాట్లాడారని, అది ఒక 30-35 సంవత్సరాల వ్యక్తి, అతను వాళ్ళ తల్లి గురించి ఇలా మాట్లాడాడని చెప్పి అంటాం. అఫ్కోర్స్ అది 164 స్టేట్మెంట్లో ఇవ్వాల, 161 స్టేట్మెంట్లో ఏదో కోపంగా ఒక మాట అన్నాడని ఇతను అన్నట్టుంది, 164 స్టేట్మెంట్లో లేదు. సో లేదు కాబట్టి ఆ సంగతిని కూడా 164లో లేదు కాబట్టి దాని గురించి మాట్లాడవలసిన అవసరం కూడా లేదు. అయినా కూడా ఏదో మసపూసి మారేడుకాయ చేసేలాగా ఇదేదో స్థల వ్యవహారం, అంత సీనియర్ పాలిటీషియన్ని, రాజశేఖర రెడ్డి గారి బ్రదర్ని ఈ రకంగా ఏదో వాళ్ళు వాళ్ళు ఏదో భూతగాదాల్లో కొట్టుకుని తెచ్చారా అన్న ఒక ఇంప్రెషన్ క్రియేట్ చేయడానికి ఈ రకంగా మాట్లాడుతున్నారు. బట్ ఇట్ ఈస్ ఏ కోల్డ్ బ్లడెడ్ మర్డర్ విత్ సమ్ అల్టీరియర్ మోటివ్ అనేది ఇట్స్ వెరీ క్లియర్. హూ హ్యాస్ డన్ దట్ అంటే అది సిబిఐ తేల్చాలి. గతంలో